మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. స్ప్రెడ్షీట్లోని ఈ భాగంలో అనేకసార్లు మీకు చెప్పిన లేక మీరు ఇంతకుముందు నేర్చుకున్న విషయాలను గురించి ప్రశ్నలు అడగటం గమనించే ఉంటారు. అయితే అలాంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలని చెప్పారు. ఇప్పుడు మీరు స్ప్రెడ్షీట్ యొక్క కొత్త భాగాన్ని నేర్చుకుంటున్నందున సరైన సమాధానాన్ని చెప్పగలిగారు. మీరు ఈ స్ప్రెడ్షీట్ యొక్క మొదటి భాగం నేర్చుకునే ఆప్షన్లని గురించి చర్చించుకుంటారు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీరు నెలలోని రోజులని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారో చెప్పగలరా? నెలలోని రోజులని తెలుసుకోవటానికి మీరు ఈజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ మంత్ ఫార్ములాని ఉపయోగిస్తారు. మీరు ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు మొదలైన విద్యార్థుల రిజల్ట్స్ని కనుగొనాలంటే ఏ ఫార్ములాని ఉపయోగించాలో చెప్పగలరా? ఈ రిజల్ట్స్ని కనుగొనటానికి మీరు ఇఫ్ ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ వాల్యూ సెమీకోలన్ వాల్యూ సెమీకోలన్ అదర్వైజ్ ఇలా ఫార్ములాని ఉపయోగిస్తారు. అప్పుడు మీరు ఎవరు పాసు అయ్యారో ఫెయిల్ అయ్యారో తెలుసుకోవచ్చు. మీరు సంవత్సరం అంతటిలో ఎన్ని వారాలు ఉన్నాయో కనుగొనాలంటే ఏ ఫార్ములాని ఉపయోగిస్తారు? ఒక సంవత్సరంలోని ఎన్ని వారాలు ఉన్నాయో కనుగొనటానికి మీరు వీక్స్ ఇన్ ఇయర్ ఫార్ములాని ఇజ్ ఈక్వల్ టు వీక్స్ ఇన్ ఇయర్ ఓపెన్ బ్రాకెట్ డేట్ క్లోజ్ బ్రాకెట్ని ఉపయోగించాలి. దీనిని ఉపయోగించి మీరు ఒక సంవత్సరంలోని వారాలని కనుగొనవచ్చు. కంపేర్ డాక్యుమెంట్ మరియు చేంజ్ ఆప్షన్ల మధ్య ఉన్న తేడా ఏమిటి? కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ప్రస్తుతం ఉన్న మీ డాక్యుమెంట్ని మరొక డాక్యుమెంట్తో పోల్చవచ్చు మరియు మీరు మీకు చూపించిన పోలికలని ఆమోదించవచ్చు లేక తిరస్కరించవచ్చు. చేంజ్ ఆప్షన్తో మీరు మీ డాక్యుమెంట్లో జరిగే మార్పులనైనా రికార్డ్ చేయవచ్చు మరియు తరువాత మీరు చేసిన మార్పులన్నిటినీ చూడవచ్చు. మీరు చేసిన మార్పులని మీ డాక్యుమెంట్లో కనిపించకుండా ఉండాలన్నప్పుడు మీరు ఈ మార్పులని చేంజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆమోదించవచ్చు లేక తిరస్కరించవచ్చు. పేస్ట్ మరియు పేస్ట్ స్పెషల్ ఆప్షన్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఏ టెక్స్ట్ లేక ఆబ్జెక్ట్ లేక సెల్ని అయినా కట్ చేసి దానిని మరొక ప్రదేశంలో పేస్ట్ చేయవచ్చు. పేస్ట్ స్పెషల్ ఆప్షన్తో మీరు మీ డేటాని ఎలా పేస్ట్ చేయాలనుకుంటున్నారో అలా చేయటానికి కమాండ్ని ఇవ్వవచ్చు. మీరు కేవలం టెక్స్ట్ని మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు టెక్స్ట్ని మాత్రమే పేస్ట్ చేసి కమాండ్ని ఎంచుకోవచ్చు. అలానే మీరు పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్ రోస్ లేక కాలమ్స్ మొదలైన వాటిని మాత్రమే పేస్ట్ చేయాలంటే ఆ కమాండ్స్ని ఎంచుకోవాలి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న డాక్యుమెంట్ వివరాలని తెలుసుకోవాలంటే ఎలా కనుగొంటారు? వివరాలను తెలుసుకోవటానికి మీరు ఫైల్ మెనూ యొక్క ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. అప్పుడు మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ యొక్క ఇలాంటి అన్ని వివరాలని పొందవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన ఏదైనా పద్ధతిని ఉపయోగించి
మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో తెలుసుకుందాం. ఈరోజు మీరు వ్యూ మరియు ఇన్సెట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు సోర్సెస్, నావిగేటర్, లింక్ టు ఎక్స్టర్నల్ డేటా, నేమ్స్, కామెంట్స్, పిక్చర్, మూవీ అండ్ సౌండ్, ఆబ్జెక్ట్ మరియు ఫ్లోటింగ్ ఫ్రేమ్ లాంటి వాటి గురించి నేర్చుకుంటారు. మరియు దీని తరువాత కొన్ని ఫార్ములాల గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ మీకు చూపించిన డేటాని చూసి స్ప్రెడ్షీట్లలో ఒక దానిలో కాపీ చేయండి. మనము తరువాత విషయాలను నేర్చుకునే ముందు వీడియో చూసి మనము వ్యూ ఆప్షన్ ఎందుకు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ యొక్క పేజ్లో మీరు టైప్ చేసిన డేటా వరకు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన ఖాళీ సెల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫైల్ మెనూలోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేజ్ ప్రివ్యూ కనపడుతుంది. ఇందులో మీ షీట్ చిన్నదిగా ఉండి మీరు టైప్ చేసిన డేటా మాత్రమే పేజ్లో ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూని క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యూ మెనూలోని నార్మల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ నార్మల్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. ఇలా మీరు పేజ్ బ్రేక్ ప్రివ్యూ మరియు నార్మల్ మెనూని వాడతారు. ఇప్పుడు వ్యూ మెనూలోని టూల్ బార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో క్లిక్ చేసి ఉన్న ఆప్షన్లు అన్నీ మీ షీట్లో ఉంటాయి. మీరు డ్రాయింగ్ పైన అన్క్లిక్ చేస్తే డ్రాయింగ్ టూల్ బార్ మీ షీట్లో నుంచి హైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని స్టేటస్ బార్ పైన క్లిక్ చేస్తే మీ షీట్ లోపల స్టేటస్ బార్ వెళ్ళిపోవటం కనుగొనవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక టూల్ బార్ని హైడ్ చేయడం కోసం వ్యూ మెనూలోని ఫార్ములా బార్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫార్ములా టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యూ మెనూలోని టూల్ బార్స్ ఆప్షన్లోని ఫార్మెటింగ్ బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క ఫార్మెటింగ్ టూల్ బార్ కూడా హైడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వ్యూ మెనూలోని టూల్ బార్స్ ఆప్షన్లో కస్టమైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీని లోపల ఉన్న ఆప్షన్ల పైన అన్క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్టాండర్డ్ టూల్ బార్లో ఆప్షన్లు హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని టూల్ బార్స్లోని మీరు ఏ టూల్ బార్స్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఆ టూల్ బార్స్ మీ షీట్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ వ్యూ మెనూలోని ఫార్మాటింగ్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫార్మాటింగ్ టూల్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని స్టేటస్ బార్ పైన క్లిక్ చేస్తే మీ స్టేటస్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు వ్యూ మెనూలోని మళ్ళీ కాలమ్స్ అండ్ రోస్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ లోపల మీరు టైప్ చేసిన టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. ఏబిసిడీలు మరియు కాలమ్స్ నెంబర్లు, ఇవి రోస్ నెంబర్లు అన్నీ హైడ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫైల్ ఆప్షన్లోని పేజ్ ప్రివ్యూను క్లిక్ చేస్తే మీ పేజ్ ప్రివ్యూ కనపడుతుంది. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూని క్లిక్ చేసి తరువాత పైన ఉన్న వ్యూ మెనూలోని రో అండ్ కాలమ్ హైడర్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు కాలమ్ లెటర్స్,
రో నెంబర్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని వాల్యూ హైలైటింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీ యొక్క షీట్లోని వాల్యూస్ ఉన్న ప్రదేశం హైలైట్ అవటం, మీ యొక్క షీట్లోని వాల్యూస్ మాత్రమే హైలైట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని వాల్యూ హైలైటింగ్ని అన్క్లిక్ చేస్తే మీ యొక్క షీట్లోని హైలైట్ అయిన వాల్యూస్ అన్హైలైట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు వ్యూ మెనూలోని డేటా సోర్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ షీట్ లోపల గ్యాలరీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల వీడియోలో చూపిన విధంగా మీ యొక్క వ్యూ మెనూ పైన క్లిక్ చేసి డేటా సోర్స్ పైన అన్క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్స్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు వ్యూ మెనూలోని నావిగేటర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో షీట్స్, రేంజ్ నెంబర్ నేమ్స్, డేటా రేంజెస్ ఇలా చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్తో మీ వేరే సెల్ లోపల క్లిక్ చేస్తే మీ నావిగేటర్ ఆప్షన్లో ఆ సెల్ డీటెయిల్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు చాలా ఐకాన్స్ని చూడవచ్చు. మీరు ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే షీట్స్ ఆప్షన్ మాత్రమే ఉండటం గమనించవచ్చు. ఇలా మీరు మీ షీట్లో ఉపయోగించిన గ్రాఫిక్స్, టెక్స్ట్, నెంబర్స్ అన్ని రకములైన ఆబ్జెక్ట్స్ని చూడవచ్చు. ఇప్పుడు మీరు లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వ్యూ మెనూ పైన క్లిక్ చేసి సైడ్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సైడ్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మీరు మళ్ళీ మీ స్లైడ్ బార్ని పొందటం కోసం వ్యూ మెనూలోని సైడ్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సైడ్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు వ్యూ మెనూలోని ఫుల్ స్క్రీన్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ షీట్లో ఉన్న ఆప్షన్లు అన్నీ హైడ్ అయిపోయి మీ యొక్క షీట్ మాత్రమే మీ స్క్రీన్ అంత పెద్దది అయి కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు ఎస్కేప్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో జూమ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే జూమ్ టూల్ బార్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా ఆప్షన్లను చూస్తారు. మీరు మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సైజులో మీ యొక్క టేబుల్ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుందాం. మనము లింక్ టు ఎక్స్టర్నల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు ప్రస్తుతం ఉన్న మీ డాక్యుమెంట్లో నుంచి మీ HTML, క్యాల్క్ లేక ఎక్సెల్ ఫైల్స్ లేక షీట్స్కి లింక్ చేసి లింక్ని కలిపించవచ్చు. తరువాత దానిని మీ అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క టేబుల్ను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేమ్స్ ఆప్షన్లోని డిఫైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే డిఫైన్ నేమ్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కంప్యూటర్ అని టైప్ చేసి తరువాత కింద ఉన్న యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు
కంప్యూటర్ వన్ పైన క్లిక్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క నేమ్తో మీ ఫైల్ యాడ్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు షీట్ 2 లోపల క్లిక్ చేసి తరువాత పైన ఉన్న F1 సెల్ లోపల క్లిక్ చేసి తరువాత మీరు పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని లింక్స్ టు ఎక్స్టర్నల్ డేటా అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన ఉన్న URL దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో మీరు డెస్క్టాప్ పైన ఉన్న ఒక ఫైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కంప్యూటర్ 1 అనే ఆప్షన్ లేకపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క ఫైల్ను క్లోజ్ చేసి తిరిగి ఓపెన్ చేయాలి. క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ సేవ్ అయి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఎక్స్టర్నల్ డేటా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్ డేటా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కింద ఉన్న కంప్యూటర్ 1 అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ మొత్తం మీ కర్సర్ ఉన్న ప్రదేశంలో పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇలా మీరు మీ యొక్క డేటాని ఎక్స్టర్నల్గా లింక్ చేయవచ్చు. నేమ్ ఆప్షన్ అంటే ఏమిటో, దానిని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? నేమ్స్ ఆప్షన్తో మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లోని వివిధ సెక్షన్లకి పేర్లని పెట్టవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్కి మీ పేరుని కూడా ఉపయోగించవచ్చు. తరువాత ఈ సెల్స్ డేటాని మీరు ఇచ్చిన పేరుతో ఇన్సర్ట్ చేయవచ్చు. వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న వ్యూ ఆప్షన్ ఇన్సెర్ట్ ఆప్షన్లోని నేమ్స్ ఆప్షన్లోని డిఫైన్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు మీ యొక్క డేటాని సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సెర్ట్ మెనూలోని నేమ్స్ ఆప్షన్లోని డిఫైన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిఫైన్ టూల్ బార్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు CS1 అని టైప్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుంది. మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేసి తరువాత CS అని టైప్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ CS అని మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇన్సెర్ట్ ఆప్షన్లోని నేమ్ ఆప్షన్లో ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు టైప్ చేసిన CS ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే CS అని వస్తుంది. ఇప్పుడు మీరు ఎంటర్ బటన్ పైన క్లిక్ చేస్తే వాల్యూ అని వస్తుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేమ్స్లోని క్రియేట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇప్పుడు మీరు షీట్ 3లో క్లిక్ చేసి ఇన్సెర్ట్లోని నేమ్స్లో ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత ఇప్పుడు మీరు కావలసిన పేరును సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సెల్ లోపల ఆ పేరుకు సంబంధించినవి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క సెల్ పైన క్లిక్ చేసి తరువాత దాని కింద ఉన్న పాయింట్తో కుడి చేతి వైపు డ్రాగ్ చేస్తుంటే మీరు మీ యొక్క పేరులోని వాల్యూస్ మరియు దానికి సంబంధించిన విషయాలు అన్నిటినీ పొందవచ్చు.
మీరు కిందకి డ్రాగ్ చేస్తే మీ యొక్క సేమ్ అదే పేరు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మొదటి షీట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సెట్లోని నేమ్స్లోని లేబుల్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క డిఫైన్ లేబుల్ రేంజ్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కంటైన్ రో లేబుల్స్ అని చూస్తారు. యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క లేబుల్ యాడ్ అవుతుంది. ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు నేమ్స్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. కామెంట్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? కామెంట్స్ ఆప్షన్తో మీరు మీ షీట్ సెల్స్ గురించి ఏ కామెంట్స్ని అయినా ఇవ్వవచ్చు, మరియు మీరు మీ ప్రతిస్పందనని లేక అభిప్రాయాన్ని తెలుపవచ్చు. తరువాత ఈ కామెంట్లు స్ప్రెడ్షీట్ పేజ్ మార్జిన్లో కనిపిస్తాయి. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్లని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మొదటి రోని సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఇన్సెట్ ఆప్షన్లోని కామెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు దాని పక్కన ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల మీరు మీ యొక్క కామెంట్ను టైప్ చేయొచ్చు. మీరు మీకు కావాలనుకున్న కామెంట్ను ఇందులో టైప్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క సెల్ లోపల ఒక చిన్న ఎర్రటి గుర్తు రావటం గమనించవచ్చు. షో కామెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ కామెంట్ మీకు కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వేరే సెల్ లోపల క్లిక్ చేసి ఇన్సెట్ ఆప్షన్లోని కామెంట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ గురించిన పేరుని టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఉదాహరణకు కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు బయట ప్రదేశంలో క్లిక్ చేస్తే మీ యొక్క కామెంట్ హైడ్ అవుతుంది. మీరు ఈ సెల్ లోపల కూడా పైన ఎర్రటి చుక్కను చూస్తారు. మీరు దానిపైన రైట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇప్పుడు ఇన్సెట్ ఆప్షన్లోని కమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క కమెంట్ ఓపెన్ అవుతుంది. మీరు మీ కమెంట్ను ఎడిట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు సిఎస్ అని టైప్ చేసి మీరు బయట క్లిక్ చేయాలి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డిలీట్ కమెంట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న బాక్స్లో ఉన్న కామెంట్ డిలీట్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు పిక్చర్, మూవీ అండ్ సౌండ్, ఆబ్జెక్ట్, చాట్ ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మీరు ఈ ఆప్షన్లని రైటర్ మరియు ఇంప్రెస్లో నేర్చుకున్నందున ఇప్పుడు మనము వీడియో చూసి స్ప్రెడ్షీట్లో ఈ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో ఇన్సెట్ మెనూలోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పిక్చర్ ఉన్న లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని మీ పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పిక్చర్ మీ యొక్క స్ప్రెడ్షీట్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్చర్ కింద ఉన్న బటన్ను క్లిక్ చేసి మీరు మీ పిక్చర్ సైజ్ను తగ్గించవచ్చు. మీరు కావాలనుకుంటే మీ పిక్చర్ని మీరు కావాలనుకున్న ప్రదేశంలోనికి తీసుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు మీకు కావలసిన సైజులో ఈ పిక్చర్ని
అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్చర్ని డేటా ఉన్న దానిపైన ఉంచితే మీ డేటా కనపడదు. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోని మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీ యొక్క సిస్టమ్ లోపల ఉన్న మూవీ అండ్ సౌండ్ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో మీ యొక్క స్ప్రెడ్షీట్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల కింద స్క్రోల్ చేస్తే మీ యొక్క వీడియో ఇందులో కనపడటం గమనించవచ్చు. మీరు ఈ పేజీలను కూడా మీకు కావలసిన సైజులోనికి తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు షీట్ 2 ఓపెన్ చేసి మీరు మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క స్ప్రెడ్షీట్ లోపల ఉన్న డేటా డిలీట్ అవుతుంది. ఇప్పుడు మీరు షీట్ 1 లోపలికి వెళ్ళి షీట్ 1 లోపల కొంత సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి షీట్ 2 లోపల పేస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇన్సర్ట్ ఆప్షన్ లోపల ఉన్న ఇప్పుడు మీరు చార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక చార్ట్ రావటం గమనించవచ్చు, మరియు చార్ట్ విజార్డ్ బాక్స్ కూడా వస్తుంది. ఇందులో మీ యొక్క చార్ట్ టైప్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత మీరు 3D లుక్ ఆప్షన్ను క్లిక్ చేస్తే 3D లుక్లో మీ చార్ట్ కనపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు డేటా రేంజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే డేటా సిరీస్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో శాలరీ అనే ఆప్షన్ను చూడవచ్చు, మరియు డిఫైన్ రేంజ్ అనే దగ్గర షీట్ కొన్ని ఆప్షన్లను చూస్తారు. మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే చార్ట్ ఎలిమెంట్స్ అని వస్తుంది. ఇందులో టైటిల్, సబ్ టైటిల్, ఎక్స్, వై, జెడ్ మరియు మీకు కావలసిన డీటెయిల్స్ను ఇచ్చి తరువాత ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ షీట్ లోపల ఒక చార్ట్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు ఫార్మాట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మనము ఫార్మాట్ మెనూని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫార్మాట్ మెనూతో మీరు మీ స్ప్రెడ్షీట్ షీట్లని మీరు చార్ట్ ఫార్మాట్ లేక పేజ్ ఫార్మాట్ చేసినట్లుగానే వివిధ ఫార్మాట్లలో మీ ఫార్మాట్ను చేయవచ్చు, మరియు ఆటో ఫార్మాట్ ఆప్షన్ని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఫార్మాట్ మెనూతో ఉపయోగించగలిగే ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఫార్మాట్ మెనూ ఆప్షన్లు డిఫాల్ట్ ఫార్మాటింగ్, సెల్, రో, కాలమ్, షీట్, చేంజ్ కేస్, ఆటో ఫార్మాట్, కండిషనల్ ఫార్మాటింగ్ మొదలైన వాటిని నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు యాంకర్, అలైన్మెంట్, అరేంజ్మెంట్, ఫ్లిప్, గ్రూప్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. అలైన్మెంట్ ఆప్షన్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? అలైన్మెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ షీట్ల డేటాని సెల్స్కి లెఫ్ట్, రైట్, సెంటర్, టాప్లో ఉంచవచ్చు. వీడియో చూసి
అలైన్మెంట్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఫార్మాట్ మెనూలోని అలైన్మెంట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు జస్టిఫై అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క సెల్స్ లో ఉన్న టెక్స్ట్ మొత్తం జస్టిఫై అవటం గమనించవచ్చు. ఫార్మాట్ మెనూలోని అలైన్మెంట్ ఆప్షన్ లోని టాప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ టాప్ లోనికి వెళ్ళటం గమనించవచ్చు. ఫార్మాట్ మెనూలోని అలైన్మెంట్ ఆప్షన్ లోని సెంటర్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క సెల్ లోపల ఉన్న టెక్స్ట్ సెంటర్ లోనికి వస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ మెనూలోని అలైన్మెంట్ ఆప్షన్ లోని కింద ఉన్న బాటమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ మీ సెల్ లోపల కిందకు రావటం గమనించవచ్చు. అరేంజ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? అరేంజ్ ఆప్షన్ తో మీరు మీ ఆబ్జెక్ట్లని సెల్స్ బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేయటం మరియు సెల్స్ పైన ఉంచటం లాంటి వివిధ ఆర్డర్లలో ఉంచవచ్చు. ఇప్పుడు వీడియో చూసి అరేంజ్ ఆప్షన్ ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ లోని అరేంజ్ ఆప్షన్ లోని టూ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ మీ యొక్క షీట్ బ్యాక్గ్రౌండ్ లోనికి వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ ఇమేజ్ పైన ఉన్న సెల్స్ లో మీరు కావాలనుకున్న వాటిని టైప్ చేయవచ్చు. ఫ్లిప్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫ్లిప్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు ఆబ్జెక్ట్లని తిప్పవచ్చు. ఇది రెండు రకాలు, హారిజెంటల్ మరియు వర్టికల్. వీడియో చూసి ఫ్లిప్ ఆప్షన్ ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్ బార్ లోపల ఉన్న ఒక డ్రాయింగ్ ను సెలెక్ట్ చేసుకొని మీ యొక్క షీట్ లోపల గీయాలి. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ని క్లిక్ చేసి పైన ఉన్న ఫార్మాట్ మెనూలోని ఫ్లిప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో వర్టికల్లీ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్తే మీ యొక్క ఆబ్జెక్ట్ వర్టికల్ గా ఫ్లిప్ అవుతుంది. మళ్ళీ ఫార్మాట్ లోని ఫ్లిప్ లోని హారిజెంటల్ ను క్లిక్ చేస్తే మీ యొక్క వర్టికల్ ఫ్లిప్ హారిజెంటల్ గా ఫ్లిప్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ గ్రూప్. దీనిని ఉపయోగించి మీరు మీ పిక్చర్లు లేక క్లిప్ ఆర్ట్లని ఒక గ్రూప్ గా చేయవచ్చు. ఒకసారి వీటిని గ్రూప్ గా చేశాక మీరు వాటన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూసి గ్రూప్ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్ బార్ లోపల ఉన్న కొన్ని ఇమేజెస్ ను సెలెక్ట్ చేసి మీ షీట్ లోపల గీయండి. ఇప్పుడు మీరు మీ యొక్క రెండు ఇమేజెస్ ను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్ లోని గ్రూప్ లోని గ్రూప్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క రెండు ఇమేజ్లు గ్రూప్ అవుతాయి. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ పైన క్లిక్ చేసిన మీ యొక్క రెండు ఇమేజ్లు సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు పైకి డ్రాగ్ చేసిన రెండు ఇమేజ్లు ఒకేసారి డ్రాగ్ అవుతాయి. అవుట్లైన్ కలర్ ను చేంజ్ చేస్తే రెండు ఇమేజెస్ యొక్క అవుట్లైన్ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ ఆప్షన్ లో బిట్మ్యాప్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత బిట్మ్యాప్ కలర్ ను సెలెక్ట్ చేసుకుంటే మీ రెండు ఇమేజ్ల యొక్క కలర్లు మారటం గమనించవచ్చు.
ఇప్పుడు ఫార్మెట్ లోని గ్రూప్ లోని అన్గ్రూప్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క రెండు ఇమేజెస్ అన్గ్రూప్ అయి దేనికది విడివిడిగా వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఏదో ఒక ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకుంటే దాని వరకే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ ను సెలెక్ట్ చేసి ఫార్మెట్ ఆప్షన్ లోని గ్రూప్ ఆప్షన్ ను సెలెక్ట్ చేస్తే ఎటువంటి ఆప్షన్లు హైడ్ అయి ఉండకపోవటం చూడవచ్చు. ఇప్పుడు మీరు రెండు ఇమేజెస్ ను సెలెక్ట్ చేసి ఫార్మెట్ లోని గ్రూప్ ఆప్షన్ లోని గ్రూప్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క రెండు ఇమేజ్లు గ్రూప్ అవుతాయి. తరువాత మీరు సమ్ ఇఫ్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్, కౌంట్ ఇఫ్స్, లార్జ్, స్మాల్, మ్యాక్స్ ఇఫ్, మ్యాక్స్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్స్, మినిఫ్, మిన్ ఇఫ్స్ మరియు మ్యాచ్ ఫార్ములాల లాంటి అనేక ఫార్ములాలని గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు ఎదురుగా చూపించిన డేటాని మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో టైప్ చేయండి. ఇప్పుడు కౌంట్ ఇఫ్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. మనము కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇచ్చిన డేటా యొక్క కండిషన్ పైన ఆధారపడి మీరు దాని రో లేక కాలం నుంచి కౌంట్ చేయాలనుకుంటే మీరు కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఉపయోగిస్తారు. దీనికి ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ రేంజ్ సెమీకోలన్ కండిషన్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి కౌంట్ ఇఫ్ ఫార్ములా ఉపయోగించటం గురించి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పేజ్లోని టేబుల్ను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఇప్పుడు మీరు ఒక కొత్త షీట్ను పొంది తరువాత మీ యొక్క డేటాని ఈ షీట్ లోపల పేస్ట్ చేసి తరువాత మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక సెల్ లోపల క్లిక్ చేసి తరువాత కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత వేరే సెల్ లోపల క్లిక్ చేసి కంట్రోల్ వి సహాయంతో పేస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు G3 G2 సెల్ లోపల కౌంట్ ఇఫ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్ లోపల కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత మీ యొక్క టేబుల్లోని కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 4 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కింద ఉన్న బాక్సులలో కూడా అదే ఫార్ములాని ఉపయోగించటం కోసం మీరు కిందకు డ్రాగ్ చేస్తే మీ యొక్క కింద సెల్స్ లోపల కూడా వాటి ముందు సెల్స్లో ఉన్న వాల్యూస్ రావటం గమనించవచ్చు. కౌంట్ ఇఫ్స్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఇచ్చిన డేటా రెండు లేక అంతకంటే ఎక్కువ కండిషన్లపై ఆధారపడి మీరు దానిని రో లేక కాలం నుంచి కౌంట్ చేయాలనుకుంటే మీరు కౌంట్ ఇఫ్స్ ఫార్ములాని ఉపయోగిస్తారు. దీనికి ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ 1 సెమీకోలన్ క్రైటీరియా 1 సెమీకోలన్ రేంజ్ 2 సెమీకోలన్ క్రైటీరియా 2 ఇలా మీరు అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో H2 సెల్ లోపల క్లిక్ చేసి తరువాత మీరు
D1 సెల్ లోపల ఉన్న టెక్స్ట్ను కాపీ చేసి H2 లోపల పేస్ట్ చేయాలి. తరువాత ఇప్పుడు మీరు లొకేషన్ కింద ఉన్న సెల్స్ను కాపీ చేసి మీ హెచ్ కింద ఉన్న సెల్ లోపల పేస్ట్ చేయాలి. తరువాత ఐ సెల్ లోపల కౌంట్ ఇఫ్స్ అని టైప్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి మీరు ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసి B17 సెల్లను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను ఇచ్చి తరువాత F3ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ ఇచ్చి D17లను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చి H3ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 1 అని వస్తుంది. మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న డాట్ను ఉపయోగించి కిందకు డ్రాగ్ చేస్తే మీకు కింద సెల్స్ లోపల కూడా కౌంట్ ఇఫ్స్ వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సమ్ ఇఫ్ ఫార్ములా గురించి నేర్చుకుంటారు. సమ్ ఇఫ్ ఫార్ములా ఉపయోగించి ఇచ్చిన డేటా యొక్క సమ్ లేక టోటల్ని పొందటానికి మీరు మీ పేరుని మరియు ఏదైనా ఇతర కండిషన్ని ఉపయోగించవచ్చు. దీనికి ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెమీకోలన్ క్రైటీరియా సెమీకోలన్ సమ్ అండర్ స్కోర్ రేంజ్ క్లోజ్ బ్రాకెట్ ఈ ఫార్ములాని ఉపయోగిస్తారు. వీడియో చూసి సమ్ ఇఫ్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. తరువాత హెచ్ కాలం లోపల క్లిక్ చేసి ఇన్సర్ట్లోని కాలంను క్లిక్ చేస్తే హెచ్ కాలం వస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క టేబుల్ లోపల ఉన్న శాలరీల మొత్తాన్ని కలపటానికి సమ్ ఇఫ్ ఫార్ములాని ఉపయోగించాలి. ఇప్పుడు H2 సెల్ లోపల సమ్ ఇఫ్ అని టైప్ చేసి దాని కింద ఉన్న సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత B2 నుంచి B17 సెల్ దాకా సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను ఇచ్చి F3ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ ఇచ్చి C2 నుంచి C17 వరకు సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఈ సెల్స్ యొక్క సమ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. తరువాత ఫార్ములా సమ్స్ ఇఫ్. మీరు మీ డేటా యొక్క సమ్ లేక టోటల్ని 2 లేక అంతకంటే ఎక్కువ కండిషన్లని ఉపయోగించి పొందాలనుకుంటే సమ్ ఇఫ్స్ ఫార్ములాని ఉపయోగిస్తారు. ఈ ఫార్ములాని ఉపయోగించే పద్ధతి ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ సమ్ అండర్ స్కోర్ రేంజ్ సెమీకోలన్ రేంజ్ 1 సెమీకోలన్ క్రైటీరియా 1 సెమీకోలన్ రేంజ్ 2 సెమీకోలన్ క్రైటీరియా 2 తరువాత క్లోజ్ బ్రాకెట్. ఇది సమ్ ఇఫ్స్ ఫార్ములా. ఇప్పుడు మీరు K2 సెల్ లోపల క్లిక్ చేసి సమ్ ఇఫ్స్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత వీడియోలో చూపిన విధంగా C2 సెల్ నుంచి C17 వరకు సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత
సెమికాలన్ను ఇచ్చి బీ2 నుంచి బీ17 వరకు తరువాత F3ని సెలెక్ట్ చేసుకొని D2 నుంచి D17 వరకు తరువాత సెమీకాలన్ను ఇచ్చి I3ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే సమ్స్ ఇఫ్ ఫార్ములా యొక్క రిజల్ట్ ఈ బాక్స్లో రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద బాక్స్లో క్లిక్ చేసి ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత C2 నుంచి C17 వరకు సెలెక్ట్ చేసి తరువాత సెమీకాలన్ను ఇచ్చి బీ2 నుంచి బీ17ని సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ F4 మరియు సెమీకోలన్ D2 నుంచి D17ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చి I4ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను ఇచ్చి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఇందులో కూడా వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే కింద సెల్స్ లోపల కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు సమ్ ఇఫ్స్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు లార్జ్ అండ్ స్మాల్ ఫార్ములాల గురించి నేర్చుకుంటారు. లార్జ్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ షీట్లోని పెద్ద వాల్యూని పొందవచ్చు. దీనికి మీరు అప్లై చేసే ఫార్ములా ఈక్వల్ టు లార్జ్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్స్ లిస్ట్ సెమీకోలన్ N క్లోజ్ బ్రాకెట్. స్మాల్ ఫార్ములాని ఉపయోగించి మీరు షీట్ డేటా నుంచి అతి చిన్న వాల్యూని కనుక్కొనవచ్చు. దీనికి మీరు ఉపయోగించే ఫార్ములా ఈక్వల్ టు స్మాల్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్ లిస్ట్ సెమీకోలన్ N. ఇప్పుడు వీడియో చూసి లార్జ్ మరియు స్మాల్ ఫార్ములాలని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా F10 సెల్ లోపల క్లిక్ చేసి మ్యాక్సిమం శాలరీ అని టైప్ చేసి తరువాత ఈ 11 సెల్ లోపల క్లిక్ చేసి ర్యాంక్ అని టైప్ చేసి 1234ను టైప్ చేయాలి. తరువాత మ్యాక్సిమం శాలరీ కింద క్లిక్ చేసి ఈక్వల్ టు మ్యాక్స్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత C2 నుంచి C17 సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క సెలక్షన్ చేసుకున్న కాలంలోని అత్యంత పెద్ద వాల్యూ ఇందులో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈక్వల్ టు లార్జ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C2 నుంచి C17 మరియు సెమీకోలన్ 2 అని ఇచ్చి క్లోజ్ బ్రాకెట్ను ఇస్తే మీ యొక్క సెల్ లోపల ఉన్న రెండవ పెద్ద వాల్యూ రావటం కనుగొనవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఇదే వాల్యూ కింద దాకా రావటం కనుగొనవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ ఈక్వల్ టు లార్జ్ ఓపెన్ బ్రాకెట్ మరియు తరువాత మీ యొక్క శాలరీ కాలంను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను ఇచ్చి
తరువాత E2 సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క శాలరీలలో రెండవ పెద్ద శాలరీ ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రాప్డ్ ఈ బటన్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మీరు తరువాత ఉన్న అత్యంత పెద్ద శాలరీ తరువాత దాని తరువాత ఉన్న శాలరీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు H10 సెల్ లోపల క్లిక్ చేసి మినిమం శాలరీ అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు MIN ఓపెన్ బ్రాకెట్ తరువాత మీ యొక్క C2 నుంచి C17 వరకు ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క అత్యంత చిన్న శాలరీ ఎంతో రావటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత ఉన్న సెల్లో క్లిక్ చేసి మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత మీ యొక్క శాలరీ కాలంను సెలెక్ట్ చేసి తరువాత సెమీ కోలన్ను సెలెక్ట్ చేసి తరువాత 2 అని టైప్ చేసి క్లోజ్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే తరువాత ఉన్న తక్కువ శాలరీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కిందకు డ్రాగ్ చేస్తే దాని తరువాత ఉన్న తక్కువ శాలరీ తరువాత దానికన్నా దాని తరువాత ఉన్న తక్కువ శాలరీ రావటం గమనించవచ్చు. తరువాత ఫార్ములా యావరేజ్ ఇఫ్. యావరేజ్ ఇఫ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మీరు యావరేజ్ ఇఫ్ ఫార్ములాని ఉపయోగించి ఇచ్చిన డేటా నుంచి ఒక కండిషన్ పైన ఆధారపడి యావరేజ్ని పొందవచ్చు. దీనికి ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెమీకోలన్ క్రైటీరియా సెమీకోలన్ యావరేజ్ అండర్స్కోర్ రేంజ్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి యావరేజ్ ఇఫ్ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసి కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. తరువాత G18 సెల్ లోపల క్లిక్ చేసి యావరేజ్ ఇఫ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మరియు B2 నుంచి B17 వరకు తరువాత సెమీకోలన్ F19 తరువాత సెమీకోలన్ C2 నుంచి C17 వరకు సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగించాలి. ఇప్పుడు మీ యొక్క సెల్స్ యొక్క యావరేజ్ రావటం గమనించవచ్చు. ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్లో కూడా యావరేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు యావరేజ్ ఇఫ్స్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. యావరేజ్ ఇఫ్స్ ఫార్ములాని ఇచ్చిన డేటా నుంచి 2 లేక అంతకంటే ఎక్కువ కండిషన్లని ఉపయోగించి యావరేజ్ని కనుగొనటానికి అప్లై చేస్తారు. యావరేజ్ ఇఫ్స్ ఫార్ములాని
ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి తరువాత హెచ్ కాలంలో కింద పేస్ట్ చేయాలి. తరువాత దాని పక్కన ఉన్న I-18 సెల్ లోపల యావరేజ్ ఇఫ్స్ అని టైప్ చేసి దాని కింద ఉన్న సెల్లో ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C2 నుంచి C17 వరకు తరువాత సెమీకోలన్ B2 నుంచి B17 తరువాత సెమీకోలన్ F19 మరియు సెమీకోలన్ D2 నుంచి D17 వరకు సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ ఇచ్చి H19 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఈ సెల్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న యావరేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే కింద సెల్స్ లోపల కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనము మ్యాచ్ ఫార్ములాని గురించి నేర్చుకుంటాము. మ్యాచ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మ్యాచ్ ఫార్ములాతో మీరు మీ డేటాలో ఏ వాల్యూకి అయినా మ్యాచ్ని కనుగొనవచ్చు. దీనికి ఉపయోగించే ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ సెర్చ్ అండర్స్కోర్ క్రైటీరియా సెమీకోలన్ లుక్అప్ అండర్స్కోర్ ఎరే సెమీకోలన్ టైప్ క్లోజ్ బ్రాకెట్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో J19 సెల్ లోపల క్లిక్ చేసి ఇంజనీర్ అని టైప్ చేయండి. తరువాత K19 సెల్ లోపల పొజిషన్ అని టైప్ చేసి దాని కింద ఉన్న సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ J19 సెమీకోలన్ F19 సెమీకోలన్ F23 సెమీకోలన్ 0 క్లోజ్ బ్రాకెట్. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 1 అని వస్తుంది. ఇప్పుడు మీరు మీ సెల్ ముందు ఉన్న సెల్లో క్లిక్ చేసి మేనేజ్మెంట్ అని టైప్ చేస్తే మీకు 4 అని వస్తుంది. ఇప్పుడు మీరు సైంటిస్ట్ అని టైప్ చేస్తే 3 అని వస్తుంది. ఇప్పుడు మీరు డాక్టర్ అని టైప్ చేస్తే 2 అని వస్తుంది. అంటే మీరు మీ యొక్క ముందు సెల్ లోపల మీరు ఏదైతే పేరును సెలెక్ట్ చేసుకుంటారో
ఆ పేరు ఏ సెల్ లోపల ఉందో ఆ సెల్ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయని అర్థం. ఇప్పుడు మీరు షీట్ 5 లోపల క్లిక్ చేసి తరువాత నేమ్, మంత్, వాల్యూ అని టైప్ చేసి తరువాత దాని పక్కన ఉన్న సెల్స్లో ఏ జాన్ ఇజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ B2 సెమీకోలన్ D5 సెమీకోలన్ మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ C7 సెమీకోలన్ A2 నుంచి A5 తరువాత సెమీకోలన్ 0 క్లోజ్ బ్రాకెట్ తరువాత సెమీకోలన్ తరువాత మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ C18 C8 సెమీకోలన్ B1 నుంచి D1 దాకా మరియు సెమీకోలన్ 0 క్లోజ్ బ్రాకెట్ తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఇందులో మీకు 56 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పైన జాన్ దగ్గర మార్చ్ అని టైప్ చేస్తే 90 వస్తుంది. ఈ క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి తరువాత దానిని క్లోజ్ చేయండి మరియు తరువాత కంప్యూటర్ని సరైన విధానముగా షట్డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ వ్యూ, ఇన్సెట్ మరియు ఫార్మెట్ మెనూల యొక్క మిగిలిన ఆప్షన్లు నావిగేటర్, నేమ్స్, కామెంట్స్, కండిషనల్ ఫార్మెటింగ్స్, అలైన్మెంట్ మరియు అరేంజ్మెంట్ లాంటి వాటిని గురించి కూడా నేర్చుకున్నారు. దీనితో పాటు కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్, లార్జ్, స్మాల్, యావరేజ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్స్, మ్యాచ్ మొదలైన ఫార్ములాలను గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.